తెలంగాణ హస్తకళలకు చిరునామా పెంబర్తి గ్రామం. హైదరాబాదు నుండి జనగామ చేరుకునే నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న గ్రామం ఇది. జనగామ మరో 2-3 కిలోమీటర్ల దూరం ఉందనగా కనిపించే పెంబర్తి గ్రామం మొదట్లో కంబం చెరువు ఒకటి కనిపిస్తుంది. కంబం చెరువు ఇక్కడ ఒకప్పుడు నిలువురాయి ఉండేది. నిలువురాయిని స్థానికులు కంబం అంటారు. అశ్వరావుపల్లిలో కంబాల కంచే ఒకటి ఉంది. కంబాలు అంటే బహువచనం కదా, అక్కడ అనేక నిలువురాళ్ళు ఉన్నాయి కాబట్టి కంబాల కంచే అయింది. ఇది కంబం చెరువు. కంబం చెరువు కానుకొని సరిగ్గా జనగామ నుండి పెంబర్తి వేరుపడే చోటనే మనకొక లోతైన రోలు వంటిది కనిపిస్తుంది. చాలా లోతు ఉంటుంది, ఇది రోలు కూడా కాదు. ఇటువంటిది కళ్ళెం వెళ్ళే తోవలో జనగామ కళ్ళెం శివార్లలో ఒకటి, తర్వాత పొట్టిగుట్ట సమీపంలో ఒకటి. ఇది పెంబర్తి జనగామ మధ్యలో ఉన్నటువంటివి. ఇవన్నీ ఒకటే ఒక రంధ్రాన్ని కలిగి ఉన్నవి, చాలా లోతైనవి. మట్టితో పూడుకొని పోవడం వల్ల సరాసరి వీటి లోతు ఎంతో తెలియడం లేదు. పొట్టిగుట్ట దగ్గర ఉన్నటువంటి వడ్లకొండ పొట్టిగుట్ట దగ్గర ఉన్నది సుమారుగా 1.5 మీటర్లకు పైగా ఉంది. ఇంచుమించు ఇవన్నీ ఇంకా లోతు ఉండే అవకాశాలే ఎక్కువ. ఇక్కడ అనేక చోట్ల గ్రూవ్స్ మనకి కనిపిస్తాయి. పెంబర్తి నుంచి ప్రధాన రోడ్డు మీదుగా ఎడంచేతికి సల్లనాగన్న కంచె వైపు వెళ్లే తోవలో ఇక్కడ 1-4 కప్ మార్క్స్ ఈ బండల పైన కనిపిస్తున్నాయి. గృహావసరాలకు ఈ బెడ్రాక్స్ పరుబండలను తొలిచివేయడం వలన నవీన శిలాయుగపు అనేక చారిత్రక ఆధారాలు చెదిరిపోతున్నాయి. అక్కడి నుంచి మనం సల్లనాగన్న కంచె అని పిలిచే చోట ఉన్నటువంటి ఒక బెడ్రాక్ ఇది. ఈ పరుబండ అంత నునుపుగా ఏమీ కనిపించదు, కానీ ఏకంగా నవీన శిలాయుగపు ఆది మానవులు జీవించారని చెప్పడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. 24 గ్రూవ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఎక్కడ రాకాసి గూళ్ళ ఆనా వాళ్ళు కూడా మిగల్లేదు. కాలక్రమంలో రాకాసి గుళ్ళు చెదిరిపోయాయి. మనం చెప్పుకున్న ఆ 24 గ్రూవ్స్ 1, 2, 3, 4, 5 ఇలా మనకి 24 గ్రూవ్స్తో పాటు 2 కప్ మార్క్స్ కనిపిస్తాయి. ఎందుకు వీటిని చేసుంటారు? ఆది మానవుడు శిలలను నమ్ముకునే జీవనాన్ని కొనసాగించాడు. ప్రాచీన శిలాయుగంలో మొరటుగా ఉన్న పనిముట్లను పాక్షికంగా తొలిచి యథాతథంగా వాడుకున్న రాతి పనిముట్లను వాడుకొని అక్కడికక్కడే వదిలేసేవాడు. కానీ నవీన శిలాయుగానికి వచ్చేసరికి ఒకే చోట స్థిర జీవనాన్ని ప్రారంభించాడు. పశుపెంపకాన్ని, వ్యవసాయాన్ని ప్రారంభించాడు. కుండల పరిశ్రమ అక్కడే విలసింది. కాబట్టి రాళ్ళని యథాతథంగా వాడుకోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండేటట్లుగా, ఎక్కువ ఉపయోగకరంగా ఉండేటట్లుగా రాళ్ళని పదే పదే నునుపుగా చేసి పట్టుకోవడానికి వీలుగా, మరియు రాతి గొడ్డళ్లను, వడిసెల రాళ్లను, దంపుడు రాళ్లను, నూరుడు రాళ్లను, ఇలా అనేక రాళ్లను చేసుకున్నాడు. ఆ క్రమంలో ఈ రాతి ఉపరితలంపై రాళ్లను పదే పదే రాకడం వల్ల నునుపు చేసుకోవడం కోసం ఇలాంటి గ్రూవ్స్, లోతైన పొడవాటి రోళ్ళ వంటివి ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ఆయా పరుబండల పైన ఉన్న చిన్న చిన్న కోనేటి లేదా దొనల పక్కనే ఈ గ్రూవ్స్ కనిపిస్తాయి. ఈ రాతి పనిముట్లను నూరే క్రమంలో ఆ దొనలలోంచి లేదా ఆ నీటి కొలనలలోంచి నీటిని తీసుకుంటూ ఆ రాతిని పదును పెట్టుకునేవాడు లేదా ఆ రాళ్లను నునుపు చేసుకునేవాడు.
ఈ క్రమంలో ఇక్కడ 24 గ్రూవ్స్ ఉన్నాయి. మరికొన్ని గ్రూవ్స్ చెదిరిపోయాయి. చూశారు కదా ఎంత మొరటుగా ఉన్నప్పటికీ కూడా రాతి పనిముట్లకు తయారీకి, నవీన శిలాయపు రాతి గొడ్డళ్ళ పరిశ్రమకు ఇది చిరునామాగా నిలిచింది. నేటికి నీళ్ళు ఇవి నిలిచే ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి గ్రూవ్స్ పెంబర్తిలో ఉండే అనేక బెడ్రాక్స్ పైన ఉన్నాయి. ఖమ్మం చెరువుకు మరొక వైపు ఎల్లంల గుట్ట కనిపిస్తుంది. ఎల్లంలకి పెంబర్తికి శివార్ల మధ్యలో అనేక రాకాసి గూళ్ళు కనిపిస్తాయి. తర్వాత ఖమ్మం చెరువు నుంచి మళ్ళీ ఎడం వైపుకు సల్లనాగన్న కంచె వైపుకు వచ్చే చోట ఉండే అనేక చోట్ల నేలపైన ఉండే బెడ్రాక్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా అనేక గ్రూవ్స్ మనకు కనిపిస్తాయి. మనం గతంలో వాటి గురించి మనం చిత్రీకరించుకున్నాం, చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తున్న ఈ గ్రూవ్స్ చూడండి, ఇవి మనం చరిత్రలో నిలుపుకోవాలన్నా లేదా భావితరాల వాళ్లకు వీటి గురించి అందించాలన్నా ఇవి అత్యంత కీలకం. కాబట్టి రేపటి చిన్నారులకు, రేపటి భవిష్యత్తుకు, రేపటి భావితరాలకు వీటిని అందిద్దాం, కాపాడుకుందాం. మరి తప్పకుండా ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది కేవలం చరిత్ర కోసమే కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఇది మన చరిత్ర.